హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి వంటిలో. నేను మీ ప్రశాంతి. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ పాలకూర పకోడీ అండి. చాలా ఈజీగా టేస్టీగా మనం ఈ పాలకూర పకోడీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. మరి ఏమాత్రం లేట్ చేయకుండా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ పాలకూర పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దామా. నేను ముందుగానే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని స్లైసెస్ లాగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఒక మిక్సింగ్ బౌల్లో వాటిని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఒకసారి మ్యాష్ చేసుకోవాలి. ఉల్లిపాయలని ఇలా ఒకసారి మ్యాష్ చేసుకోవటం వలన మనకి ఉల్లిపాయలలోంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. 2 పచ్చిమిర్చిని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఈ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వామును యాడ్ చేస్తున్నానండి. వాము యాడ్ చేయటం వలన స్పెషల్ టేస్ట్ వస్తుంది, మరియు డైజెషన్ పరంగా కూడా మనకు చాలా మంచిది. 1/2 స్పూన్ జీలకర్ర మరియు 2 స్పూన్ల బియ్యపిండి, కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు. నేను 4 కట్టల పాలకూరను తీసుకొని క్లీన్ చేసుకుని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పాలకూరని కొంచెం ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం బియ్యపిండిని యాడ్ చేసుకోవటం వలన పకోడీ చాలా క్రిస్పీగా వస్తుంది. పాలకూరను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. మరియు 1/2 స్పూన్ కారం. నేను 1 కప్ శనగపిండిని తీసుకున్నానండి. ఇప్పుడు శనగపిండిని కొంచెం యాడ్ చేసుకుంటూ వాటర్ కొన్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పాలకూర పకోడీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు పాలకూరకి పర్ఫెక్ట్గా ఇంత క్వాంటిటీ అంటూ ఏముండదండి. మనకి కావాల్సినంత పాలకూరను యాడ్ చేసుకోవచ్చు. పిండిని మరీ లూజ్గా కాకుండా గట్టిగానే కలుపుకోవాలండి. పకోడీకి ఎప్పుడైనా పిండిని గట్టిగా కలుపుకుంటేనే మనకి పకోడీ క్రిస్పీగా వస్తాయి. స్టవ్ ఆన్ చేసుకున్న కడాయి పెట్టుకున్నానండి. అందులో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం పకోడీని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది, ఇప్పుడు మనం పకోడీని వేసుకుందాము. కొంచెం పిండిని తీసుకుంటూ మనకి కావాల్సిన సైజులో పకోడీలను వేసుకోవటమే. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఈ పకోడీని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు టైం పట్టిందండి. ఇలా రెడీ అయిన పకోడీని టిష్యూ వేసిన పేపర్లోకి తీసుకున్నట్లయితే ఆయిల్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి. ఇలానే నేను మొత్తం పిండితో పకోడీని ప్రిపేర్ చేసేసానండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా క్రిస్పీగా ఉండే మనం పాలక్ పకోడీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్లయితే నా వీడియోని చూసి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మరొక మంచి వీడియోలో మంచి రెసిపీతో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. బాయ్. మీ ప్రశాంతి.